ఒక పక్క డ్రగ్స్ ఒక పక్క ఇల్సిట్ లిక్కర్ ఈ రెంటి వల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆడబిడ్డలపైన దాడులు లేకుంటే అనాలోచితంగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇప్పుడే చాలామంది చెప్పినట్టు మళ్ళా తెలుగు జాతి పునర్నిర్మాణం చేసుకొని అన్ని రాష్ట్రాలతో సమానంగా అశోక్ గారు చెప్పినట్టు దానికంటే ముందున్నా మనం ఆ సెట్ బ్యాక్ చాలా ఎక్కువ వచ్చింది దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా చేస్తూనే మన వాళ్ళందరినీ ఎక్కడికక్కడ గుర్తిస్తూనే ఇంకొక పక్క సర్వీస్ టు ది సొసైటీ ఈ మోటివ్ పెట్టుకొని మనం ముందుకు పోదాం సర్వీస్ టు ది సొసైటీ మన గ్రామాల్లో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు తెలుగువాడు ఎక్కడున్నా సర్వీస్ టు ది సొసైటీ అనే ఇది కూడా తీసుకోవాలి ఎన్టీ రామారావు గారు ఏవేదైతే పిలిపించారో పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయమని దాని స్ఫూర్తితో మనం పనిచేద్దాం ఇంకొక పక్కన అందరికీ పిలిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదిలిరా రావడం అవసరం ఈరోజు అది నాకు ముఖ్యమంత్రి పదవి కోసమో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి కోసమో ఇంకొకరి పదవుల కోసం కాదు ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన భవిష్యత్తుని మళ్ళా కాపాడుకోవడానికి అందరూ కూడా పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది అందరినీ ఆహ్వానిస్తున్నా అది చేరాలంటే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ మెంబర్షిప్ డ్రైవ్ ఇందులో మీరు చేరాలి చేరిన తర్వాత ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటాం మీ సర్వీస్ అన్ని ఉపయోగించుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ కావాలి కాబట్టి నేను ఆలోచించింది ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని లోకేష్ గారు వాళ్ళందరూ అధ్వర్యంలో బాగా చేశారు వారిని ఎందుకంటే లాస్ట్ టైం కూడా అందరూ అప్రిషియేట్ చేశారు బాగా ఆర్గనైజ్ జరిగిందని అది జరిగింది కాబట్టి 100 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ మనం ఇప్పించగలిగాం అది జరగకపోతే 100 కోట్లు మనం ఇప్పించలేము ఈరోజు నాకు అనిపిస్తుంది అది వారు చెప్పినట్టు 1.2 నుంచి 2.2 వెల్ఫేర్కి వెళ్ళాం దట్ ఈస్ గుడ్ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి దీన్ని మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క గవర్నమెంట్ టెక్నాలజీ అడాప్ట్ చేస్తారు లేకుంటే మన టెక్నాలజీ చెడగొడతారు తప్ప వాళ్ళు ఏమి అడాప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు నేను ఒకసారి మోసపోయి ఎన్టీఆర్ సుజల ఒక కార్యక్రమం చేశాను అప్పుడు కూడా లోకేష్ ఎందుకు చేశారు కుప్పం అన్నీ చేశారు దాతల ముందుకు వచ్చారు ఎన్టీఆర్ సుజల కింద ఆటోమేటిక్గా డిజిటల్ కార్డ్ ఇచ్చేసి ఆ కార్డు డబ్బులు కట్టేసి ఆ కార్డు చూపిస్తే 20 లీటర్లు 2 రూపాయలకు వచ్చేట్టుగా మొత్తం ఎక్కడైతే వాటర్ ప్యూరిఫికేషన్ దగ్గర నుంచి సోర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు ఆటోమేషన్లు పెట్టాం చాలా బాగా జరిగింది 2 రూపాయలకే 20 లీటర్లు ఇచ్చాం అది ఎంత బాగా రన్ అయిందని అంత బాగా రన్ అయితే ఆశపడి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసేద్దాం స్టేట్ అంతా చేద్దామని ఆ రామాంజలు పంచాయతీ కమిషనర్ వీళ్ళంతా ఉంటే సెక్రటరీలు అంతా ఉంటే పంచాయతీ రాజుకి ట్రాన్స్ఫర్ చేసామండి మొత్తం కుప్పం కూడా మునిగిపోయిందని నాకు అనుసరించి ఎంత బాధ వేస్తుందంటే నేను తయారు చేసిన ప్రోడక్ట్ వీళ్ళకి ఇచ్చి వాడు 2 రూపాయలు ఇది 5 రూపాయలు చేశారు 5 రూపాయలు చేసి కూడా పోయాడు కనీసం నీళ్ళు వల్ల మొత్తం అన్ని ప్లాంట్స్ కూడా ఈరోజు డీఫంక్ట్ అయిపోయినాయి నేను రియల్ టైం గవర్నెన్స్ పెట్టా రియల్ టైం గవర్నెన్స్ గాడ్ ఓన్లీ నోస్ సిఎఫ్ఎంఎస్ పెట్టా అంటే రాష్ట్రంలో మొత్తం ఆదాయం ఎంత వస్తుందో రియల్ టైం తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో ఏ పనికి ఖర్చు అవుతుందో రియల్ టైం తెలుస్తుంది ప్రియారిటీ ఎవరికి ఎంత ఇవ్వాలో కూడా రియల్ టైం తెలిసిపోతుంది అన్ని డిఫంక్ట్ చేసి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని టిక్కులు పెట్టుకుంటున్నాడు ఎవడి డబ్బులు ఇవ్వాలను ఇంకా దానికంటే నీచం ఇంకోటి ఉండదు ముఖ్యమంత్రి పని టిక్కులు పెట్టడం ఎవడి డబ్బులు ఇవ్వాలన్న వాడికి అలాంటివి వచ్చాయి సరే ఏదేమైనా భవిష్యత్తు కూడా మనకు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది పార్టీని కూడా నేను అదే కోరుతున్నా అనే క్వశ్చన్ మార్క్ కాదు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చేరుతున్నాడు ఇవన్నీ రాస్తే పంచాయతీ అయిపోతుంది ఇలాంటి పుకార్లు ఏంటన్నాయి పుకార్లు జరుగుతున్నాయి ఎవడో రాజకీయంగా జీర్ణించుకోలేని వాడు చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను
లేదంటే ఏమో పొద్దుపోనాడు ఇటువంటి మాటలు మాట్లాడి రెండు మూడు రోజులు కాలం గడపచ్చు అని అనుకునేటువంటి మాట్లాడుతున్నాడని నేనైతే అనుకుంటున్నాను. నా వర్షన్ ఏంది, నా ఆలోచనలు ఏంది, ఈ ప్రచారాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పి నేనైతే గాన కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారానో డిపార్ట్మెంట్ ద్వారానో నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్ళాను. సీఎం సార్ కూడా ఫస్ట్ అటువంటి ఇటువంటివి పట్టించుకోవడం స్టాప్ చేసి అతని పైన తను చేసుకోమనండి, ఇవన్నీ జరుగుతాయని నాకు ముందరే ఊహించినాను కూడా సార్ నాకు భరోసా ఇవ్వడం చెప్పి లోకేశ్వర్ గారి వాస్తవం కాదు. అంటే ఎప్పుడు ఇప్పుడు జీవితంలో జీవితం మొన్న ఇంతకుముందు ఒక ఆరు నెలల క్రితం కలిసారు రాయబారం జరిగింది. లోకేశ్వర్ కలిస్తే వైసీపీ తరఫున ఎంపీటీసీ ఎంపీటీసీ ఏంటి లేదా నేను ఏమన్నా అంటే కలిసింది వాస్తవం కాదా? ఇప్పుడు ఆరు నెలల ముందర కలిసి ఆ ప్రశ్న ఎందుకు వస్తుందని ఓ పక్క పొద్దున్న లేదనే ఇన్ని 200 మీటింగులు పెట్టి తెలుగుదేశం విధానాలను తప్పు పెట్టుకుంటా తెలుగుదేశం ఆయామంలో జరుగుతున్న జరిగిన అవినీతిని ప్రశ్నించుకుంటా జరుగుతున్న తెలుగుదేశం వాళ్ళు చేసిన స్కామ్ల గురించి ఇన్ని చెప్పు కూడా తిరుగుతుంటే మళ్ళీ నేను లోపల కలిసిన అంటే అంతకన్నా కలిసేదానికి నాకన్నా సిగ్గుండాలా, కలిసానికి వాళ్ళకన్నా సిగ్గుండాలా? ఇన్ని చిక్కినోడికి కూడా కలిసినాడంటే కానీ ఎవరికి సిగ్గుండాలా? పొద్దున్న లేస్తేనే నువ్వు చేసేది నీ ఫ్యామిలీ చేసినావయ్యా, దోచుకునేవయ్యా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారయ్యా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ని వాడుకోండి అంటే వాడుకోకుండా ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి పారిపోయి వచ్చినారయ్యా, నీరు చెట్టు కార్యక్రమంలో 4-5 వేల కోట్ల స్కాములు చేసినారయ్యా, నంది కొట్టుకున్న ట్యాక్సులు పెంచి ప్రజలను రోడ్ల పైన మారేసినారయ్యా, అక్రమంగా రోడ్డు వేడి నుంచి చేసినారయ్యా, ఆ మీ పార్టీలో ఉండే నాయకులు హైదరాబాద్ లో కబ్జాలు చేసి గ్రే హౌండ్ ల్యాండ్స్ కూడా దొంగతనం చేసి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అనేక రకమైన సమస్యలను తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగానే నందిగొట్టుకూరు మున్సిపాలిటీకి దాదాపు 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం సార్ కూడా సంతకం పెట్టి ఆ కన్సర్న్ సెక్షన్లకు కూడా వాటిని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా నందిగొట్టుకూరు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 16 కోట్ల రూపాయలకు సీఎం సార్ గారు వెంటనే త్వరితగతిన పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన నందిగొట్టుకు నియోజకవర్గంలో చుట్టూ నీళ్లుంటాయి, చుట్టూ ప్రాజెక్టులే. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కూడా 10 వందల ఎకరాల భూమిని కూడా కోల్పోయినారు నందిగొట్టుకు నియోజకవర్గ ప్రజలు. అంతో ఇంతో ఇరిగేషన్కు ముఖ్యంగా నా మిట్టూరు మండలానికి అవసరం ఉందనే ఉద్దేశంతో కలమందల పాడు లిఫ్ట్ ఇరిగేషన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సర్వే చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నామంటే ముఖ్యంగా ఈ నందిగొట్టుకూరు కర్నూలు గుంటూరు హైవే పైన కూడా తెలుగుదేశం హయాంలో అక్రమంగా ఈ రోడ్డు వేడిని అక్రమంగా అంటే ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేకుండా వాళ్ళకు నష్టపరిహారం రాకుండా దౌర్జన్యంగా ఆ రోజు రోడ్డు వేడిని చేయడము, కాంపెన్సేషన్లు రాకపోవడము ఇవన్నీ చేయడం వల్ల దాన్ని కూడా సార్ దాదాపు 5-6 ఏళ్ల నుంచి కోర్టు కేసులు నానా రకాల గలబ వల్ల ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం సార్. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ మెయిన్ రోడ్డు ఉంది సార్. దుమ్ముకు నందిగొట్టుకూరు టౌన్లో ప్రజలకు రోగాలు వస్తున్నాయి సార్ అని చెప్పడంతో సీఎం సార్ కూడా నేషనల్ హైవేస్ వాళ్ళకి ఒక మాట చెప్పండి, కానీ పక్షాన ఆర్ఎండ్బీ తరఫునైనా కూడా ఆ రోడ్లు డివైడర్లు ఫుట్పాత్లు కానీ ఆ లైటింగ్ కానీ అన్ని కూడా చేయమని చెప్పి 7 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఫ్యాక్షన్ని ప్రోత్సహించింది మీరయ్యా, ఇన్ని తిట్టిన తర్వాత కూడా నన్ను చేర్చుకుంటారంటే వాళ్ళకి సిగ్గులేదని నేను అనుకుంటాను. మీకు ఎమ్మెల్యేకు సమన్వయం ఎందుకు కుదరకుంటున్నా? అంటే నా పని నేను చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటాను, సమన్వయం అంటే ఆయన ఎమ్మెల్యే స్థానిక ప్రోటోకాల్, నేను శాప్ చైర్మన్ రాష్ట్ర ప్రోటోకాల్, కాబట్టి విజయవాడలో నా పని నేను చేసుకుంటాను అన్న. అంటే మీరు ఎప్పుడు కలవక కూడా జనాలు ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత అమ్మఒడి పథకము నాడు నేడు కింద డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న పనులు, ఎమ్మెల్యే నేను కలిసి చేసే పనులు కాదు. కాబట్టి నేను ఆయన కలిసి చేయడం వల్ల పబ్లిక్ ఏదైనా లాభం జరుగుతుందంటే అలాగే కలిసి ప్రభుత్వ కార్యక్రమం కదా అంటే ప్రోటోకాల్ నా ప్రోటోకాల్ పరిధిలో ఉండే పనులలో నా ప్రోటోకాల్ పరిధిలో ఉండే ప్రభుత్వ కార్యక్రమాలలో నేను పాల్గొంటాను.